గోరీ హల్చల్ చేస్తుంది. ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అగోరి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించింది. కానీ పోలీసులు అగోరుపై నీళ్లు పోసి కాపాడారు. శ్రీకాళహస్తిలో అగోరి అలచల్ చేస్తుంది. అయితే ఆలయంలోకి ప్రవేశించేందుకు అగోరి ప్రయత్నించగా అక్కడ అధికారులు అడ్డుకోవడంతో కూడా ఆత్మహత్య చేసుకునేందుకు తన దగ్గర ఉన్న పెట్రోల్ తీసుకుని మరియు పెట్రోల్ పోసుకుని ఒంటి మీద పోసుకుని కూడా అక్కడ హల్చల్ అయితే చేసింది. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నవారంతా కూడా దీంతో భయభ్రాంతులు గురయ్యారు. అయితే అక్కడ ఉన్న పోలీసులు అయితే అగోర్ని అడ్డుకుని ఆమె ఒంటిపై కూడా నీళ్లు పోసి ఆమెను అయితే కాపాడే ప్రయత్నం అయితే చేశారు. అయితే దీంతో అక్కడ ఉన్నవారంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులు గురయ్యారు. అయితే ఇప్పుడే గత కొన్ని రోజులుగా కూడా అగోరి అన్ని ఆలయాలకి వెళ్ళి దర్శనం చేసుకుంటూ కొన్ని రోజులుగా ఇక్కడ ఇటు తెలంగాణలో కూడా హల్చల్ చేసిన అగోరి ఇప్పుడైతే ప్రతి ఆలయంలో కూడా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయంలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న అగోర్ని అయితే అక్కడ అధికారులు అడ్డుకోవడంతో కూడా తను పెట్రోల్ పోసుకుని అక్కడ ఉన్న వారిని అందరికి కూడా భయభ్రాంతులకు గురి చేసింది. అయితే ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూడొచ్చు, పెట్రోల్ తన దగ్గర ఉన్న పెట్రోల్ మొత్తం కూడా తన కార్ మీద అలాగే తన మీద కూడా వేసుకుంటూ అక్కడ సేపు అయితే హల్చల్ చేయడంతో అక్కడ ఉన్న పోలీసులు అయితే ఆమెను అడ్డుకుని అగోరిని అడ్డుకుని ఒంటిపై నీళ్లు పోయడంతో కూడా పెను ప్రమాదమే తప్పిందని అనుకోవచ్చు. ప్రస్తుతం అయితే అక్కడ ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అగోర్ని అడ్డుకునేందుకు కూడా ఆలయ అధికారులు అడ్డుకోవడంతో కూడా అక్కడ ఆమె పెట్రోల్ పోసుకొని అందరినీ భయభ్రాంతులకైతే గురి చేసిందని చెప్పుకోవచ్చు. సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, మరి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన అగోరిని అయితే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో కూడా ఆమె అయితే పెట్రోల్ పోసుకుని మరి నిప్పంటించుకునేందుకు ప్రయత్నించింది. అంటే పెట్రోల్ని తన కారులో పెట్టుకుని తిరుగుతుందా? అయితే పోలీసులు ఆమెను కాపాడడంతో కూడా అక్కడ పెద్ద ప్రమాదం తప్పిందనుకోవచ్చు. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే శైవ క్షేత్రాల సందర్శన చేస్తున్న అగోరి నిన్నంతా ఆంధ్రప్రదేశ్ లోనే ప్రముఖ శైవాలయాలను సందర్శించుకుంది. ఇందులో భాగంగా ఈ రోజు కొంతసేపటి క్రితము స్వయంభూ అయిన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి వద్ద చేరుకుని దర్శనానికి వెళ్ళడానికి ప్రయత్నించింది. అయితే ఆమె ఆ విధంగా వెళ్ళడం మిగతా భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది, కాబట్టి దయచేసి మీరు కొంత పాటైనా వస్త్రాలు ధరించండి అంటూ అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది నచ్చ చెప్పినప్పటికీ తాను ఈ విధంగానే వెళ్తానంటూ కూడా ఆమె చెప్పడంతో ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది అడ్డగించగా ఆమె మరింతగా ప్రతిఘటన చేయడంతో స్థానికంగా పోలీసులను కూడా పిలిపించుకున్నారు. స్థానిక మహిళా పోలీసులు అదేవిధంగా స్థానిక పోలీసు అధికారులు ఆమెను మీరు కొద్దిపాటి వస్త్రాలైనా ధరించి లోపలికి వెళ్లాలంటూ చెప్పినప్పటికీ ఆమె వినకపోకుండా తన దగ్గర అప్పటికే తన దగ్గర ఉంచుకున్న పెట్రోల్ ను మీద పోసుకోవడంతో మహిళా పోలీసులు నీళ్లు పోస్తే ఆమెను కాపాడారు. ఆ తర్వాత ఆమెకు కొద్దిపాటి వస్త్రాలు కూడా వారు ఇచ్చారు. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి ఏదో ఒక విధంగా పబ్లిసిటీ పొందాలని ఈమె ప్రయత్నించడంలో భాగంగానే ఈ విధంగా చేస్తుందంటూ స్థానికులు చర్చించుకోవడం జరుగుతుంది. మొత్తం మీద ఆలయంలోకి అనుమతిస్తాం కానీ ఈ విధంగా వెళ్లడంతో మిగతా భక్తులు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా వేలాది మంది భక్తులు ఆలయం లోపల ఉన్నారు. మీరు మీకు దర్శనం అయితే చేయిస్తాం కానీ మీరు ఈ విధంగా వెళ్ళకూడదంటూ కూడా పోలీసులు నచ్చ చెప్తున్నప్పటికీ ఆమె తాను ఈ విధంగా వెళ్తానంటూ కూడా వారితో వాగ్వాదం చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఆలయం వద్దనే ఉంది అఖిల. అయితే దర్శనానికి మాత్రం అనుమతిస్తాం కానీ ఈ విధంగా వెళ్ళకూడదు, మిగతా భక్తులను ఇబ్బంది పెట్టకుండా కేవలం స్వామివారి దర్శనం చేసుకుని అటు నుంచి అటు వెళ్ళాలి. మీరు అక్కడ ప్రత్యేకంగా ఆలయంలో పూజలు చేస్తాను అంటూ మీ రకమైన పూజలు చేస్తామంటూ హడావిడి చేస్తే మాత్రం ఒప్పుకోమని అధికారులు చెప్తున్నప్పటికీ ఆమె నేను నా తాంత్రిక పద్ధతిలో నేను పూజలు చేసుకుని వస్తాను ఆలయంలో లోపలికి వెళ్ళంటూ చెప్పడంతో ప్రస్తుతం వారి మధ్య వాగ్వాదం కొనసాగుతుంది అఖిల.
అయితే దామోదర్ మనం చూస్తున్న స్క్రీన్ పైన అయితే అక్కడ ఆమె ఒంటిపై కూడా అక్కడ ఉన్న అధికారులు అటు పోలీస్ సిబ్బంది కూడా ఒంటిపై అయితే వస్త్రాన్ని వేసినట్టు వేశారు. అయితే ఇప్పుడు ఆమె లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని వెసులుబాటు కల్పించినా కూడా తను పూజలు చేస్తాననడం పట్ల అక్కడ మరి సిబ్బంది ఏమంటున్నారు, లోపలికి పంపించే అవకాశం ఉందా, దీనిపై మరి అగోరి ఏమంటుంది? సాంప్రదాయంగా ప్రముఖ దేవాలయాల్లో ఏదైతే గతంలో ఇటు శంకరాచార్యులు కానీ చెప్పిన ప్రకారమే ఇక్కడ పూజలు నిర్వహిస్తారు, కానీ తాంత్రిక పద్ధతిలో పూజలు చేయాలంటూ ఆమె పట్టుబట్టడమే ఇందుకు విరుద్ధంగా కనిపిస్తుంది. అందువల్లనే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమంటున్నారు. దీంతో పాటు అర్చకులు, ప్రధాన అర్చకులు కానీ ఆలయ ఉన్నతాధికారులు కానీ ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప లోపలికి పంపమని చెప్తున్నారు. ముఖ్యంగా తాను ఇష్టానుసారం వెళ్ళి ఏదైతే ఆ శ్మశానాల్లో చేసే పూజల్లాగా ఇక్కడ చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు. దాంతోపాటు మిగతా భక్తులు కూడా ఈ విషయాన్ని వ్యతిరేకిస్తారు. అందువల్లనే ఆమె వెళ్ళి కేవలం దర్శనం చేసుకుని అందరి భక్తుల్లాగానే దర్శనం చేసుకుని బయటకు వెళ్ళాలి, లేక అక్కడ ఆలయంలో హడావిడి చేయడం కానీ తాంత్రిక పూజల పేరుతో హడావిడి చేయడం కానీ ఇలాంటివి చేస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఆలయం ప్రతిష్ట వైశిష్టత కూడా దెబ్బతింటుంది. కాబట్టి కేవలం దర్శనానికైతే అనుమతిస్తాం, కానీ అది కూడా గుడ్డలు ధరించి వెళ్ళాలంటూ కూడా చెప్పడంతో ఆమె లేదు, తాను ఏ విధంగా ఉంటానో, బయట ఏ విధంగా నిరంతరం ఏ విధంగా ఉంటానో అదే విధంగా లోపలికి వెళ్ళాలి అంటూ కూడా ఆమె భీష్మించి కూర్చున్నది. మొత్తం మీద అయితే ఈ విషయానికి సంబంధించి ఆలయ ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నత పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. అవసరమైతే ఆమెను జిల్లా సరిహద్దు దాటించడానికి కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అఖిల, అయితే దామోదరమ్మ, అయితే ఇప్పటికే కేదార్నాథ్ వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి కూడా మళ్ళీ ఇలా శైవ క్షేత్రాలను దర్శించుకునేందుకు ఎందుకు వచ్చినట్టు, దీనికి ఆవిడ ఏమంటుంది, అగోరి ఏమంటుంది? అఖిల, ఏదైతే తెలంగాణలో జరిగిన పెద్ద ఎత్తున వివాదం జరిగింది, ఆమె మీద విమర్శలు, ప్రతి విమర్శలు, చాలా మంది ఆమె తీరును వ్యతిరేకించారు. అదే సమయంలో ఆమె ఆత్మార్పణ చేసుకుంటానంటూ ఇటు తెలంగాణకు రావడం, హడావిడి తగ్గిన తర్వాత నేరుగా తాను పవన్ కళ్యాణ్ కలుస్తాను, అతనితో కలిసి శివతాండవం చేస్తానంటూ హడావిడి చేసింది. ఆ తర్వాత వైజాగ్ నుంచి, ఎక్కడైతే విశాఖపట్నం నుంచి ప్రారంభించి మొత్తం ప్రముఖ శైవ క్షేత్రాల్లో దర్శనం చేసుకుంటూ వస్తుంది. నిన్న పిఠాపురంలో రుద్రగయ దగ్గర ఏదైతే గయాక్షేత్రంలో దర్శనం చేసుకుని ఆ తర్వాత ఆమె నేరుగా శ్రీకాళహస్తికే చేరుకుంది. మధ్యలో ప్రముఖ శైవ క్షేత్రాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఎక్కడైతే తనకు పబ్లిసిటీ దొరుకుతుందో ఆయా ప్రాంతాలకి ఆమె వస్తుందా అన్న ధోరణి కూడా కనిపిస్తుంది. ఏదైతే నెల్లూరు జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలు ఉన్నాయి, అవి వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా నేరుగా తిరుమలకి, ఏదైతే తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తికి రావడం కూడా కొంత ఆలోచింపజేస్తుంది. మొత్తం మీద అయితే ఎక్కడికి వచ్చినా ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ముందుకు పోతుంది. దీంతో ఆమెకు కొంత పబ్లిసిటీ కూడా వస్తున్నట్లు కనిపిస్తుంది. మొత్తం మీద అయితే శ్రీకాళహస్తి ఆలయ అర్చకులు అయితే మాత్రం ఆమెను ఆ విధంగా అంగీకరించడం లోపలికి రావడానికి, అదేవిధంగా ఆమె ఎలాంటి పూజలు చేయకూడదు, నేరుగా స్వామివారిని దర్శించుకోవాలా వెళ్ళాలంటూ కూడా వారు కూడా గట్టిగా చెప్పినట్లు తెలుస్తుంది అఖిల. అయితే ఇప్పుడు ఆమె స్వామివారిని కేవలం దర్శించుకుని వెనక్కి వెళ్ళే అవకాశం ఉందంటారా, లేదంటే అసలు అగోరు ఏమంటుంది ఇప్పుడు, లేదా పూజలు చేసి వెళ్తానంటుందా? అసలు ఆమె మొత్తం మీద చెప్తున్న దాన్ని ఏమంటే తాను ఎలా ఉంటానో, నిరంతరం ఎలా ఉంటానో ఆ విధంగానే స్వామివారి దర్శనానికి వెళ్తానంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లోపల ఆమె విచిత్రంగా ప్రవర్తించవచ్చు, ఆమె అక్కడే కూర్చొని ప్రార్థనలు నిర్వహించిన అప్పుడు బలవంతంగా పోలీసులు గర్భగుడిలోకి పోలీసులు కానీ ఇతరులు కానీ వెళ్ళే అవకాశం లేదు. అదేవిధంగా గర్భగుడి ముందర భక్తులు పెద్ద సంఖ్యలో ఉంటారు, అక్కడ గుళ్ళోపిల పెద్ద వివాదం అవుతుంది, రాద్ధాంతం అవుతుంది. నిరంతరము ఏదైతే శ్రీకాళహస్తి ఆలయంలో ప్రతిరోజు 30 నుంచి 40 వేల మంది భక్తులు ఉంటారు, అదేవిధంగా రావుకేత పూజలకు సుమారు 15 వేల నుంచి 20 వేల మంది భక్తులు ఉంటారు. ముఖ్యంగా ఈ ఏదైతే రావుకాలం సమయంలో అయితే మరింతగా ఎక్కువగా ఉంటారు. ఇలాంటి సమయంలో ఈమె వెళ్ళి అక్కడ గుళ్ళో కూర్చోవడం కానీ హడావిడి చేయడం కానీ మిగతా భక్తులకు చాలా ఇబ్బందిగా ఉంటుందని ముందు జాగ్రత్తగానే ఇటు ఆలయ ఉన్నతాధికారులు కానీ అర్చకులు పోలీసులు ఆమెను ఆలయంలోకి అనుమతించడం లేదు. కేవలం ముందుగానే ఒక ఒప్పందం చేసుకొని మీరు కేవలం వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, మిగతా భక్తుల్లో కానీ క్యూ లైన్ లో వెళ్ళి వెనక్కి వచ్చేయాలి, అందుకు అవసరం అయితే ప్రత్యేకంగా తీసుకెళ్తాం, తీసుకెళ్లి బయటకు పంపుతామని చెప్తున్నప్పటికీ ఆమె వినటం లేదని తెలుస్తుంది. మొత్తం మీద ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేయడానికి ఆమె ప్రయత్నిస్తుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు అఖిల. అయితే దామోదర్, ఇప్పటికే చూసాం మనం ఇటు తెలంగాణలో కూడా ఇప్పటి వరకు ఆమె ఎన్ని చోట్ల హల్చల్ చేసింది, ఎన్ని వివాదాలకు దారితీస్తుంది అనేది కూడా ఇప్పటివరకు మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు తన ఏకంగా అక్కడ పెట్రోల్ పోసుకుని మరి నిప్పంటించేందుకు ప్రయత్నించింది, అంటే పెట్రోల్ తన కారులో పెట్టుకుని తిరుగుతుందా, మరి దీని పట్ల పోలీసులు అభ్యంతరం ఏమైనా వ్యక్తం చేస్తున్నారు, అసలు పోలీసులు ఏమంటున్నారు? అఖిల, పోలీసులు అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎస్పీ ఈ విషయంలో ముందుగానే వారికి కఠిన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఏదైనా వివాదం సృష్టిస్తే
నిరభ్యంతరంగా ఆమెను జిల్లా నుంచి బయటికి తీసుకెళ్లి వదిలేయండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లు పరిస్థితి తెలుస్తుంది. ముఖ్యంగా అఘోరాలు చాలా మంది స్వామివారి ఏదైతే శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి రెగ్యులర్ గా వస్తుంటారు, కానీ వారు ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి దుస్తులు ధరించి కొద్దిపాటి దుస్తులు ధరించి ఎవరికి ఇతర భక్తులకు ఇబ్బంది లేకుండా కొద్దిపాటి దుస్తులు ధరించి స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. కానీ ఈమె మాత్రం విచిత్రంగా తాను ఎక్కడ బయట ఎలా సంచరిస్తానో అదే విధంగా తిరుగుతాను ఆలయం లోపల అంటూ కూడా భీష్మించి కూర్చోవడమే ఇప్పుడు ఇబ్బందిగా మారింది. దీంతో కేవలం ఈమె వివాదాన్ని సృష్టించడం కోసం ఇలా వచ్చింది, ఈ విధంగా పబ్లిసిటీ పొందడం కోసం ప్రయత్నిస్తుందంటూ వారు హడావిడి చేస్తున్నారు, హడావిడి చేయడానికి ప్రయత్నిస్తుందంటూ కూడా వారు అంటున్నారు. మొత్తం మీద అయితే పోలీసులు ఎలాంటి చిన్న హడావిడి చేసినా తమ వాహనంలోనే తీసుకెళ్లి జిల్లా దాటిస్తామని వాళ్ళు చెప్తున్నారు అఖిల. ఓకే దామోదర్, అయితే ఇప్పుడు మరి ఒకవేళ దర్శనం చేసుకుంటే ఎంతసేపట్లో చేసుకుని ఆమెను బయటకు పంపించే అవకాశం ఉందంటారు? ఇలా దర్శనం కేవలం 10 నిమిషాల్లో పూర్తి అవుతుంది. ముందుగా ఏదైతే వాయులింగేశ్వర స్వామి దర్శనం, ఆ తర్వాత అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత దక్షిణామూర్తి వద్ద ఏదైతే ఏదైనా ప్రార్థనలు చేయాలనుకుంటే దక్షిణామూర్తి వద్ద పూజలు నిర్వహించుకోవచ్చు. మామూలుగా భక్తులందరూ ముందుగా వాయులింగేశ్వరిని దర్శించుకుంటారు, ఆ తర్వాత ఏదైతే అమ్మవారిని దర్శించుకుంటారో అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత ఇటు దక్షిణామూర్తి తర్వాత బయటకు వస్తారు. అదే అయితే అది కేవలం 10 నిమిషాల్లో పూర్తి అవుతుంది. ఇంకా ఈమెకైతే అది ఇంకా మరింత తక్కువ సమయంలో కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు అటు ఆలయ అధికారులు కూడా ఎంత తొందరగా ఇక్కడ నుంచి పంపిస్తే అంత తొందరగా పంపించాలని కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆమెను తొందరగానే బయటికి పంపించే అవకాశం ఉంది. కానీ ఆమె లోపలికి వెళ్ళి ఏదైనా హడావిడి చేయడానికి ప్రయత్నిస్తానే ఈ పరిస్థితి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఆమెను ఆలయంలోకి రాకుండానే బయటికి పంపించడానికి కూడా పూర్తి స్థాయిలో అటు పోలీసులు కానీ ఉన్నతాధికారులు ఏదైతే ఆలయ ఉన్నతాధికారులు కూడా ప్రయత్నిస్తున్నారు అఖిల. అయితే దామోదర్, ఇప్పటికే తన అఘోరి అయితే శైవ క్షేత్రాలను దర్శించుకునే క్రమంలో మరి శ్రీకాళహస్తి దర్శనం తర్వాత వేరే ఏ ఆలయానికి వెళ్ళే ఆలోచనలో అఘోరి ఉంది? మరి ఆలయానికి పంపిస్తారా లేదంటే తన్ని బయటకు పంపిస్తారా? తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రముఖ శైవాలయం వాయులింగేశ్వర స్వామి ఆలయమైన వాయులింగేశ్వరుడైన శ్రీకాళహస్తి ఆలయం, ఆ తర్వాత ఇక్కడేమి ప్రముఖ ఆలయాలు కనిపించవు. శైవానికి సంబంధించి తిరుపతిలో కపిల తీర్థం ఉంది, కానీ అది పెద్ద ప్రాచుర్యం కూడా కాదు. మరోవైపు ఏదైతే ఆమె తిరిగి అనంతపురం జిల్లా వెళ్తారు, అక్కడ కూడా పెద్ద శైవ క్షేత్రాలు అయితే కనిపించవు, అక్కడ వైష్ణవ క్షేత్రాలే ఎక్కువగా ఉన్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తిరిగి తెలంగాణకు వెళ్ళిపోతుందా లేకపోతే తమిళనాడు? తమిళనాడులో ఎక్కువగా శైవ క్షేత్రాలు ఉంటాయి, అటు ఏదైతే అరుణాచలం కానీ ఇతర ప్రముఖ ఆలయాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందని భావించవచ్చు అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. పంపిస్తాము.